శ్రీరామదూత శ్రీగురుదత్తాయ నమ ఓం నమో హనుమతే హనుమంతుడు బ్రహ్మ ఋషులకు భంగం కలిగిస్తాననేమో అని సిగ్గుతో ముడుచుకుపోతూ బ్రహ్మలోక సభలోకి ప్రవేశించాడు అతన్ని చూడగానే సభలోని మహర్షులంతా లేచి స్వాగతం చెప్పి ఒక ఆసనంలో కూర్చోబెట్టగా బ్రహ్మదేవుడు ఆయనకు అర్ఘ్యపాధ్యాలు ఇచ్చి అర్చన చేశాడు అప్పుడు హనుమంతుడు ప్రసన్నుడై ఆ లోకాన్ని ఆ మహర్షులను అనేక రకాలుగా మెచ్చుకొని స్థుతి చేసి ఇలా అన్నాడు బ్రహ్మదేవా నీ లోకము దీన్ని మీరు పరిపాలిస్తున్న తీరు అద్భుతం నీకు సాటి మరెవరూ లేరు నేను రామదూతగా వచ్చాను మీరు రామచంద్రుల వారి దగ్గర నుంచి తెచ్చినటువంటి రామనామాంకిత ముద్రను సీతమ్మ వారు ఒకసారి చూడాలనుకుంటున్నారు కనుక మీరు దయతో దాన్ని నాకిస్తే నేను త్వరగా బయలుదేరుతాను ఆ మాట విన్నటువంటి బ్రహ్మదేవుడు ఏమిటి మీ రామప్రభువు ఇచ్చిన దాన్ని వెనక్కు తీసుకుంటున్నాడా నేను ఆ ఉంగరాన్ని భక్తితో పూజా మందిరంలో పెట్టి పూజ చేస్తున్నాను పూజ చేసేదాన్ని ఎలా ఇచ్చేది నేను అని చెప్పాడు ఇలా రామాజ్ఞను బ్రహ్మ ధిక్కరించడంతో ఆంజనేయుడు కోపంతో నిలువెల్లా వణికిపోయి రాముడు అక్కర్లేదు రామదాసు తలుచుకుంటేనే చాలు నీ లోకంతో సహా నిన్ను బంతిగా చుట్ట చుట్టి ఆకాశంలో బంతులాడ ఆడగలడు జాగ్రత్త ఇలా అంటూనే హనుమంతుడు తన ఆకారాన్ని ఆకాశ అంచుల దాకా పెంచేసి ఇరవై చేతులతో ఉన్నటువంటి మహోగ్ర రూపాన్ని బ్రహ్మసభలో చూపించాడు కోపం వచ్చేసింది హనుమంతుడికి ఉంగరం ఎప్పుడు అంటున్నాడో మా రాముడి నుంచే నువ్వు తెచ్చుకున్నటువంటిది రాముడు అడిగితే ఇవ్వనంటున్నావా మొదటి పొగిడాడు బ్రహ్మలోకాన్ని ఆయన యొక్క వినయము ఆయన భక్తి ఆ ప్రదర్శన అంతా చూసి వినయంతోనే అడిగాడు ఉంగరాన్ని ఎప్పుడు ఇవ్వనంటున్నాడో చాలా వరకు కోపం వచ్చేసింది కోపం వచ్చి చాలా అప్సెట్ అయిపోయి ఇరవై చేతులతో ఉన్నటువంటి మహోగ్ర రూపాన్ని బ్రహ్మసభలో చూపించాడు ఆ బృహత్ రూపాన్ని చూసి బ్రహ్మదేవుడు గడగడా వణుకుతూ ఇలా స్తుతించాడు ఖడ్గం కేటక భిండి పాల పరుషం पाशत्रिशूलद्रुमान् चक्रं शङ्खगदा फलाङ्कुशसुधाकुम्भान् हलं पर्वतम् ठङ्खं पर्वत कार्मुकाहिडमरुन् एतानि दिव्यायुधान् एवम् వింశతి బాహుభిచ్చ దదతం హనుమత్ హనుమత్ప్రభం కత్తి డాలు మూలికతో ఉండేటువంటి భిండివాళమును ఆయుధం అనేటువంటిది గొడ్డలీ త్రాడు త్రిశూలం చెట్టు చక్రం శంఖం గద ఫలం అంకుశం అమృత కలశం నాగలి కొండ గడ్డపార పుస్తకం ధనస్సు పాము డమరకం అను ఇరవై ఆయుధాలను ఇరవై చేతులతో ధరించినటువంటి హనుమత్ ప్రభువును ధ్యానించగలను ఈ ధ్యాన శ్లోకం ఎటువంటి కష్టం ఉండినప్పటికీ ఇది ఒక్క పర్యం అనుకుంటే చాలు ఆ కష్టాలన్నీ పోతాయని చెప్తారు అంతేగాక బ్రహ్మ ఋషులకు కూడా అందని అమృత సరస్సులో రామముద్రికను దాచి ఉంచానని దాన్ని తీసుకోమని బ్రహ్మగారు కోరారు భయపడి స్వామిని స్తుతించి ఎక్కువ అక్కడ దాచేశాను తీసుకోమని చెప్పాడు జయ గురుదత్త శ్రీ గురుదత్త